పాజు ఎథిజం తెలుగు ఛానల్ వ్యూవర్స్కి నమస్కారం. డాక్టర్ గారు, ఈనాడు ప్రజాస్వామ్యంలో కేంద్రీకరణ ఎక్కువగా ఉంది కదా, దీనికి నాస్తిక రాజకీయాలు ఎటువంటి పరిష్కారం చూపిస్తాయంటారు? దీని గురించే గోరా గారు పాజు ఎథిజంలో అండ్ అంటే ఎథిజం అండ్ పాలిటిక్స్, ఎథిస్టిక్ పాలిటిక్స్ దాంట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మా ఆయన చెప్పింది ఏంటంటే, పార్టీలు అయితే ప్రజాస్వామ్యంతో పాటు కేంద్ర వికేంద్రీకరణ చాలా ముఖ్యము. మన పార్టీలు అయితే ప్రజాస్వామ్యం అంటే అక్కడ అధికార పక్షం ప్రతిపక్షం తండ్రుకులాట్లు లేవు. అక్కడ అందరూ ప్రజాప్రతినిధులు లే, అందరూ ఒక ఒక ఇష్యూ వస్తుంది, ఇష్యూ బేస్డ్గా ప్రభుత్వం ప్రతిపక్షం ప్రతిపక్షం చెబుతారు బాగుంది అనుకో వినడమే, అడిగి దాన్ని ఆ బిల్లు పాస్ చేయడమే. ప్రతిపక్షం బిల్లు పెట్టింది కనుక దాన్ని పాస్ చేయడానికి వీల్లేదని కాదు, అందరూ ప్రజాప్రతినిధులే. అధికారంలో ఉన్నవాళ్ళు కొంతమంది వాళ్ళు వాళ్ళు కొంత పరిపాలన చేయడానికి మనుషులే కానీ ప్రజల కోసం పనిచేసే మనుషులే కానీ. అందుకని గొడవ ఏమన్నారు, మంత్రులు నౌకర్లు ప్రజల యజమానులు, అంతే ఉన్న వాళ్ళందరూ ప్రజలకు నౌకర్లు, ప్రజల కోసం పనిచేయాలి వాళ్ళు. అంతేగాని వాళ్ళ అధికారం చేయాల్సింది కుదరదు కదా. అందుకే ఈ కేంద్రీకరణ అనేది పనికిరాదు, వికేంద్రీకరణ కావాలి. పార్టీలెస్ డెమోక్రసీ అనేది ఒకటి, ఎథిస్టిక్ పాలిటిక్స్లో ఒక ప్రధానమైనది పార్టీలెస్ డెమోక్రసీ. అసలు పార్టీలే వద్దు, ప్రజలే వాళ్ళకి ఎవరైతే పనిచేస్తారో ఆ పనిచేసే వ్యక్తిని ఎన్నుకోవాలి, మంచి మనిషి ఎన్నుకోవాలి. వాడు ఆ ప్రజలకి ప్రతినిధి, ఒక పార్టీకి ప్రతినిధి కాదు. ఇక్కడ చేస్తారు మా పార్టీ ప్రకారం చేస్తా, మా పార్టీ సిద్ధాంతం ప్రకారం చేస్తా, మా పార్టీ నాయకుడి పిడి చేస్తా, అంతే ప్రజలు పిడి చేయడు. మా పార్టీ సిద్ధాంతం ప్రకారం లేదు, నేను చేయను, మా కుదరదు, ఇది పుదుగుతుంది హారం, అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? అంతే పార్టీలే సిమ్మక్కడి రావాలి. రెండోది వికేంద్రీకరణ, ఈ యొక్క కేంద్ర పై వాడు చెప్తే అవడం కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పేది కనుక ఇలా చేయాలని కాదు. అక్కడ ఈ పవర్స్ మామూలు కామన్ మ్యాన్ దాకా రావాలి, పౌరుని వరకు రావాలి వికేంద్రీకరణ గారు. వికేంద్రీకరణ అంటే చాలా విభజింపడాలి తేలిక, అందరికీ అందుబడి ఒకటే పవర్, పై నుంచి పవర్ అనేది కాకుండా ఆ పవర్స్ అన్నీ కూడా డివైడ్ అయిపోవాలి, డివైడ్ అయిపోయి అందరికీ అందుబాటులోకి రావాలన్నమాట. అంతే కదా, పార్టీ ప్రజాస్వామ్యంతో పాటు కేంద్ర వికేంద్రీకరణ చాలా ముఖ్యం. రాష్ట్రాలకు హక్కులు ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్ర హక్కులు చాలా తక్కువ ఉన్నాయి, అంత కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది రాష్ట్రాన్ని. మన రాష్ట్ర సమస్యలు కేంద్ర ప్రభుత్వం డిక్టేట్ చేసేలాగా, ఇక ప్రజల సమస్యలు కేంద్ర ప్రభుత్వం డిక్టేట్ చేసేలాగా, చాలా కేంద్ర ప్రభుత్వ చేతులు ఉన్నాయి. వాళ్ళు మన కాసుని చేయడానికి చేయకుండా అడ్డుపడుతున్నారు కూడా. ఇప్పుడు చూస్తున్నాం మన అనుభవంలో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనులకి తగిన నిధులు ఇవ్వట్లేదు. మనము రకరకాల ట్యాక్సీలు కడుతున్నాం, కేంద్ర ప్రభుత్వం విడుతున్నాయి, మన ట్యాక్సీలన్నీ కోటాను కోట్లు పెడతాయి, కానీ మనకి ఇవ్వరు. ఇక ప్రజల సమస్యలు తీర్చుకోవట్లేదు, అన్నమాటలు వాళ్ళు నెరవేర్చడం లేదు. మరి చూసిన అనుభవంలో వాళ్ళు వేడుకోసం వస్తుంది, కేంద్ర ప్రభుత్వం వేడుకోసం వస్తుంది. రాష్ట్ర సమస్యల గురించి మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి, పరిష్కరించుకోగలగాలి, అదే ప్రజాప్రభుత్వం అంటే. కానీ మన రాష్ట్రానికి సంబంధించినంత కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళ దయాదక్షిణమే మనం బతుకుతున్నాం, ఇప్పుడు జరుగుతుంది అదే. అంతేకాదు రాష్ట్ర హక్కులు ఇవ్వాలి, రాష్ట్రానికి తన హక్కులు ఇవ్వాలి. పనులు చేసుకోవడానికి రాష్ట్రాలు బాధ్యతలు ఇస్తే ఎక్కువ సదుతో చేయడం కుదురుతుంది. మన పనులు చేసుకోకపోతే మనం ఎక్కువ బాధ్యత చేసుకుంటాం కదా. సమాజంలో స్థూలంగా 1000 మంది లేదా 20 కిలోమీటర్ల ఉన్నవారు ఒక యూనిట్కి ఏర్పాటవ్వాలి. అంటే గొడవ కొద్ది యూనిట్స్, ఈ యూనిట్లో వీళ్ళందరి సంబంధించిన ఇక్కడ ఉన్న వీళ్ళ సంబంధించిన విషయాలన్నీ దాన్ని బాగా చూసుకోవాలి. ఒక యూనిట్లో యూనిట్లుగా ఏర్పడాలన్నమాట. ఈ యూనిట్కి చాలా అధికారాలు ఇవ్వాలి. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంట్లో పనులన్నీ మనం చేసుకోవట్లేదా, మన కాసులన్నీ మనం చూసుకుంటాం లేదా, భార్య భర్తల విషయం గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ సంబంధించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ అత్తమామల గురించి, వాళ్ళకున్న మొత్తం చూసుకుంటున్నారు. వాళ్ళని ఆ రంగానే మనకు కాల్సిన బాధ్యతలు ఎక్కడ ఏ ప్రాంతానికి కూడా అర్థం. ఒక యూనిట్, ఒక చిన్న ఒక ప్రాంతం, ఒక యూనిట్ యూనిట్ అది ఒక భాగం విభాగం, అంతవరకు వాళ్ళ సంబంధించిన అన్నీ కూడా వాళ్ళే చూసుకోగలగాలి అనేది యూనిట్ యూనిట్ లాగా కాదు. ఒక ఏరియాని పెట్టుకో, ఒక 20 కిలోమీటర్ల దూరం, 20 కిలోమీటర్ల లోపల ఉన్నంతా వాళ్ళ సమస్యలన్నీ వాళ్ళే చూసుకుంటారు, లేదా ఒక 1000 జనాభా అలా చేయాలి. అలా ప్రజాసంఖ్య పెరగకూడదు, ఇంకా అందరికీ ఎక్కువ ఉంటే యూనిట్లు డివైడ్ చేసేసుకోవాలి. ఎక్కువ జనం ఏరుకో
ఇంకా మరి యూనిట్ బియ్య పెట్టుకో పరిమితి, బియ్యం పోతే ఇంకొకటి చేయాలన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరితో సంబంధం కలిగి ఉండాలి. డెమోక్రసీ ఇస్ ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్. అలాంటి పిల్లలకి సంబంధించి ఉండాలి కదా. ఎథిజం అంటే ఏదైతే డెమోక్రసీ రియల్గా ఉందో, అసలైన నిర్వచనం ఉందో, ఆ నిర్వచనం ప్రకారం జరగాలి. ఎథిజం కోరేది కేంద్ర వికేంద్రీకరణ ముఖ్య ఉద్దేశం. ప్రతి మనిషి ప్రభుత్వంతో మమైక్యమే ఉండాలి. ప్రతి మనిషికి ఇది నా ప్రభుత్వం, నా గురించి నేను ఈ అధికారులు పట్టించుకుంటున్నారు, నీ ఎన్నికలు ప్రజలు పట్టించుకుంటున్నారు, వాళ్ళ గురించి చూస్తున్నారు అని ఫీల్ అవ్వాలి. ఇప్పుడు అలా ఫీలింగ్ ఇప్పుడు ఎక్కడుంది నీకు? మనం ఎన్నుకుని అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడో తెలియదు. అందుకని ఇప్పుడు ఏంటైపోయింది, వాడు ఎట్లయినా వాడు మన గురించి పట్టించుకోడు కనుక మనం డబ్బుల గురించి ఓట్లు వేసేసుకుందాం, మన పని అయిపోదు. ఇది డెమోక్రసీయా? ఎట్లనే వాడు నా మాసిండు, నా గురించి పట్టించుకోడు, వాడి దగ్గరకు వాడే జేబులు నింపుకుంటాడు. అది ఇప్పుడు నేను జేబు నింపుకున్నాను, 2,000కి 5 రూపాయలు, 5,000కి 10,000 రూపాయలు ఓటు అమ్ముకుంటున్నాడు, అయిపోయింది. ఈ డెమోక్రసీ ఎలా అవుతుంది? డెమోక్రసీ కాదు. అంటే ఈ రకమైన ప్రజాస్వామ్యం అనేది చాలా తప్పు. కేంద్రీకరణ యూనిట్ ఆ యూనిట్ చాలా పవర్స్ ఇవ్వాలి, చాలా పవర్స్, రకరకాల వారికి సంబంధించిన ఉన్నవన్నీ చేసినట్లు ఉండాలి. గౌరవ చాలా స్పష్టమైపోయిన విషయాన్ని ప్రతి యూనిట్ వారి ప్రజలు ఎన్నుకోవాలి. ప్రజల అవసరాలు కోరికల మేరకు ఆ ప్రజలు పనిచేయాలి. పెద్ద అవసరాలు తీయడానికి కొన్ని యూనిట్లు కలయక అలా అందరి కలయికలు ప్రపంచంతో ఎక్కువ. అది ఇంకో పెద్ద అవసరాలు అనుకో, ఒక రోడ్లు ఉన్నాయి, టెలిఫోన్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్స్, మెయిన్ కమ్యూనికేషన్స్, ఇలాంటివి ఒక అనేక యూనిట్లు కలిసి వాటి మీద నిర్ణయాలు తీసుకుంటాయి. రైళ్లు తీసుకున్నాం, రోడ్లు తీసుకున్నాం, కమ్యూనికేషన్ తీసుకున్నాం, ఇవన్నీ ఇలాంటి ఒక అన్నింటిలో లింక్ ఉండాలి కదా. అది అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుడు ఈ కొన్ని విషయాల్లో అనేక యూనిట్లు కలిసి నిర్ణయం తీసుకుంటాయి. ఆరంగా తీసుకోవాలని చెప్పారు. ఆరంగా ప్రపంచం దాకా ఇక్కడ ఉన్న యూనిట్ ప్రపంచం మొత్తానికి ఇప్పుడు ఐక్య సమితి ఎలా ఉందో, ఐక్య సమితి పేరు ఉందే కానీ అంత ఇంత లేదు ఇప్పటికి. కానీ ఐక్య సమితి ఏంటంటే అన్ని దేశాలు ఒక వాయిస్ అక్కడ రావాలి, అన్ని దేశాల సమస్య అక్కడ రావాలి, అన్ని దేశాల సంబంధించిన అక్కడ మనం చూసి పనిచేయాలి ఐక్య సమితి. ఆ రంగం ఇవ్వాలి. ఇది ఇలా ప్రతి అడుగులోనూ ప్రజలను ఎన్నుకోవాలి. పైన ప్రజలు పెద్ద అవసరాలు, చిన్న కమిటీ దైనిక అవసరాలు చూడాలి. పెద్ద పెద్ద అవసరాలు అంటే కమ్యూనికేషన్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, రైల్వేలు కావచ్చు, విమానాలు కావచ్చు, ఇక లేదా బిఎస్ విధానం కావచ్చు, రక్షణ యంత్రం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పైన కమిటీలు చూస్తాయి. కమిటీలు నుంచి వేసుకుంటూ వెళ్తాం, 3 తరగతి 2 తరగతి 3 తరగతి ఎలా ఉన్నాయో ఆ రంగా లిమిట్ చేసుకుంటారు. ఆ రంగా జరగాలి అని గోరా గారు ఈ పరిస్థితి చాలా స్పష్టంగా జరిగింది. ఎథిస్టిక్ పాలిటిక్స్ వెరీ క్లియర్. పార్టీ డెమోక్రసీ ఉంది, వికేంద్రీకరణ ఉంది, యూనిట్లు అయ్యిగా చేయాలన్నట్టు ఉంది. ఇలా అధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ జరిగినప్పుడు యుద్ధ తేడాలు రావు, యుద్ధాలు రావు. ఊరిలో మనకి ఏంటి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గదారు. ఎందుకని? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డిగ్రో చేస్తుంది. ఈ రంగానికి మన మధ్య యుద్ధాలంటే గొడవలు రాకుండా ఉంటాయి. అది ప్రతి మనిషి ఒక యూనిట్కి చెందినవాడే అవుతాడు, పైగా ఒక యూనిట్ చెందినవాడతాడు. వాడికి ఎక్కువ మనిషి పట్టుకుంటాడు అలాగా. కాబట్టి సమాజ రక్షణకు దారులు వేస్తాడు. కుటుంబాన్ని దాటి యూనిట్ పనిచేస్తాయి. కుటుంబాన్ని దాటి మన కుటుంబం అందరి గురించి ఆలోచిస్తాం. మీరు కుటుంబం మించి ఆ యూనిట్లో నాలుగు గురించి ఆలోచిస్తారు. అంటే మనిషికి అందరి గురించి ఆలోచించేటువంటి ఆలోచన స్వభావం ఏర్పడుతుంది. తన కుటుంబం తను ఆలోచిస్తాడు, అలాగే తన యూనిట్లో ఉన్న వాళ్ళందరి గురించి తను ఆలోచిస్తాడు. ప్రతి మనిషి ఇలా ఆలోచిస్తాడు. ఆలోచించగల మనిషి విశాలత్వం కూడా వస్తుంది. అంటే కేంద్ర వికేంద్రీకరణకు కుల మత వ్యవస్థకు స్వస్తి పెరుగుతుంది. ఇంకా కులాలు మతాలు ఉండవు అక్కడ. మరి మనం అక్కడ ఏంటి, ప్రజల సమస్యలే, ప్రజల కోసమే, ప్రజల విషయాలే, అక్కడ సమస్యలే. ఇంకా కులం మతం మన ఏం చేస్తాయి, అవి ఎలా పనిచేస్తాయి? ఒక మతం యొక్క కట్టుబాట్లు ఆచార సంభ్రమం ఎలా చేస్తాయి? అవన్నీ నిదానంగా ఫేడ్ అయిపోతాయి. కులాలు మతాలు అన్నీ ఫేడ్ అయిపోతాయి. ప్రతి వ్యక్తి లాభం పొందుతాడు కూడా. మరో ప్రక్క ప్రపంచ కూటమితో సంబంధాలు కలిగి ఉంటాడు. మరి చిన్న కింద నుంచి పై స్థాయి దాకా వీరి సంబంధాలను వీడు తీసిన విషయాలు నేను కూడా అప్పుడు నా ప్రపంచం అనే భావన కూడా కలుగుతుంది. ఇంక యుద్ధాలు ఉండవు.
భారతదేశం పాకిస్తాన్ ఏదో ఇంకోటి ఇంకోటి అని లేకుండా అందరూ ఒకటే, అందరి అవసరాలు అవసరాలు చూస్తారు. ఒకరు ఒక దేశం ఒక దేశానికి అవకాశాలు ఇస్తుంటే అంటే ఒక విచక్కణ ఏంటి, విశాల దృక్పథం వస్తుంది, సోదరభావం వస్తుంది, మానవత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, అలా ఉంటుంది. అంతేనా గోరా గారు ఒక యూనిట్తో మారిన పాలిటిక్స్ని ప్రపంచం దాకా తీసుకెళ్ళి పెట్టారు. ఎలా జరగాలి చాలా స్పష్టంగా పాలిటిజన్లో ఆయన చాలా క్లియర్గా రాశారు. ఆయన చెప్పింది నూటి నూరు పాళ్ళు ఆచరణీయం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.